లీవ్స్ అనేవి త్వరగానే శాంక్షన్ అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ఫ్యామిలీకి టైం ఇచ్చేస్తూ ఉంటాను, ట్రావెలింగ్ చేసేస్తూ ఉంటాను, ఇవ్వండి మీకోసం వీడియోస్ చేసేస్తూ ఉంటాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్కి లభించే జనరల్గా లభించే లీవ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఏ డిపార్ట్మెంట్స్లో లీవ్స్ త్వరగా శాంక్షన్ అయిపోతాయి, ఏ డిపార్ట్మెంట్స్లో లీవ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది, అది కూడా నేను మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను 2-3 కామెంట్స్ అయితే చూశాను అన్నమాట, అన్న మీకు ఎలా అన్న ఇంత టైం అటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, మా కోసం వీడియోస్ చేస్తున్నారు, సో అండ్ అలాగే ట్రావెల్ కూడా చాలా దగ్గరికి చేస్తున్నారు, అసలు ఎలా ఇన్ని లీవ్స్ మీకు శాంక్షన్ అయిపోతున్నాయి, ఇంత త్వరగా శాంక్షన్ అయిపోతున్నాయి అని డౌట్తో కామెంట్ అయితే చేశారనమాట. సో ఈ వీడియోలో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో గైస్, జనరల్గా నాకు 10 సీఎల్ సంవత్సరానికి ఇస్తారనమాట. ఈ 10 సీఎల్ నేను ఎలా యూజ్ చేస్తాను అంటే, ఎమర్జెన్సీ వర్క్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్లో పిల్లలకి బాగాలేకపోతే, లేదా వైఫ్కి బాగాలేకపోతే, లేదా అమ్మ నాన్నకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి, సో ఇలాంటి టైంలో నేను సీఎల్ అనేవి యూజ్ చేస్తాను అన్నమాట. అంటే సీఎల్ ఏంటంటే ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడైతే అప్పుడు అనవసరంగా తీసుకోకుండా మనకి పని పడేటప్పుడు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో మరి వెంటనే ఇస్తారా అంటే సీఎల్ అనేవి వెంటనే ఇస్తారు. రైల్వేలో ఏంటంటే ఇప్పుడు 1 ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది అన్నమాట. అంటే మీకు లీవ్ కావాలి అనుకుంటే కనుక హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్లో ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అప్లికేషన్స్ రాసి మాన్యువల్గా రాసి ఇచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అయిపోయింది అన్నమాట. సో ఫస్ట్ సీఎల్ కావాలనుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే అది జేఈ వద్దకు వెళ్తుంది, జూనియర్ ఇంజనీర్ వద్దకి. అతను అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసేస్తారన్నమాట, లీవ్ అనేది శాంక్షన్ అయిపోతుంది. సో ఇలా సంవత్సరానికి ఇచ్చే 10 సీఎల్ను నేను ఎమర్జెన్సీలో మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. నెక్స్ట్, సంవత్సరానికి 30 ఎల్ఏపి ఇస్తారన్నమాట, ఓకేనా? సో ఎల్ఏపి 30 ఎల్ఏపి ఇస్తారు, 6 నెలలకి 15 ఎల్ఏపీలు, 6 నెలలకి 15 ఎల్ఏపీలు చొప్పున టోటల్గా 30 ఎల్ఏపీలు అయితే ఇస్తారన్నమాట, ఓకేనా? ఎల్ఏపి, లీవ్ అగెనిస్ట్ పే. ఈ ఎల్ఏపీస్ ఏంటంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు, అంటే ఎక్కడికైనా మందిరాలకి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు చూస్తుంటారు వీడియోస్, షిరిడి వెళ్ళాను, ఉజ్జయిన్ వెళ్ళాను, కాశీ వెళ్ళాను, నాసిక్ వెళ్ళాను, సో ఇలా చాలా వరకు నేను ట్రావెల్ అయితే ఫ్యామిలీతో కలిసి చేశాను అన్నమాట. సో ఇలా ట్రావెల్ చేసేటప్పుడు నేను ఎల్ఏపి లీవ్స్ అనేవి తీసుకుంటాను. ఈ ఎల్ఏపి లీవ్స్ ఏంటంటే మనం కంటిన్యూస్గా తీసుకోవచ్చు, మన వద్ద లీవ్స్ అవేంటంటే ఎల్ఏపి లీవ్స్ మనము సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ సంవత్సరం నేను 30 ఎల్ఏపీస్ యూజ్ చేయలేదు, నెక్స్ట్ సంవత్సరానికి అవి యూజ్ చేసుకోవచ్చు. అలా 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 300 ఎల్ఏపీస్ వరకు మనము అవి సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనకి రిటైర్మెంట్కి అవి డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఒకవేళ మనం ఈ ఎల్ఏపీస్ అనేవి యూజ్ చేసుకోకపోతే కనుక రిటైర్మెంట్ టైంకి, ఆ టైంకి మన ఒక్కరోజు శాలరీ ఎంత ఉంటుందో ఇంటూ 300 చేసేసి రిటైర్మెంట్ టైంకి డబ్బులు అనేవి ఇచ్చేస్తారన్నమాట. బట్ నేనేంటంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీతో కలిసి కాబట్టి, సో లీవ్స్ అనేవి ఎక్కువ నా వద్ద లేవు. ఎల్ఏపి లీవ్స్ ప్రస్తుతానికి ఈ 10 సంవత్సరాల సర్వీస్లో నా వద్ద కేవలం 100 ఎల్ఏపీస్ మాత్రమే సేవ్ అయ్యి ఉన్నాయన్నమాట. మిగతావన్నీ నేను యూజ్ చేసేసుకున్నాను. 10 సంవత్సరాలు x 30 ఇంచుమించు 10 సంవత్సరాల వరకు నేను యూజ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఇప్పటికే 300 ఎల్ఏపీస్ అనేవి నా వద్ద సేవ్ అయిపోయేవి. బట్ ఇలా అవ్వలేదు అన్నమాట. నేనేంటంటే ట్రావెల్కి యూజ్ చేస్తూ ఉంటాను, కంటిన్యూస్గా తీసుకోవచ్చు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని ఎల్ఏపీస్ మనం కంటిన్యూస్గా తీసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇదేంటంటే ఎల్ఏపి లీవ్స్ అంటారు. నెక్స్ట్, జనరల్గా సాధారణంగా తీసుకునే లీవ్స్ గురించి నేను చెప్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎల్హెచ్ఏపి అంటారు. ఇవేంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ కోసం ఈ లీవ్స్ అనేవి ఇచ్చారన్నమాట, మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఎల్హెచ్ఏపి, ఓకేనా? ఇవేంటంటే సంవత్సరానికి 20 ఎల్హెచ్ఏపీలు మనకి ఇస్తారు, ఓకేనా? ఇవి నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే మెడికల్ టైంలో, అంటే నాకు ఫీవర్ కానీ, అంటే జలుబు, ఇలా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అలాంటప్పుడు నేను ఈ ఎల్హెచ్ఏపీస్ లీవ్స్ అనేవి తీసుకుంటానన్నమాట. దీని గురించి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ సర్టిఫికెట్ ఒకటి అవసరం ఉంటుంది, పిఎంసి అంటారు దానికి, ఓకేనా? ఈ ప్రైవేట్ మెడికల్ సర్టిఫికెట్ ఏంటంటే నేను ఒక క్లినిక్ డాక్టర్ వద్ద, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేటెడ్ డాక్టర్ వద్దకు వెళ్ళి, ఓకేనా, సర్టిఫైడ్ డాక్టర్ వద్దకు వెళ్ళి నేను మెడికల్ సర్టిఫికెట్ 3 రోజుల కోసం నాకు ఒంట్లో బాగాలేదు అని, 3 రోజుల కోసం అనేది నేను అన్ఫిట్ సర్టిఫికెట్ ఒకటి తీసుకుంటాను.
సో ఎప్పుడైతే ఈ ఎల్హెచ్ఏపీకి నేను అప్లికేషన్ పెట్టుకుంటానో ఏ రోజు అయితే అదే రోజు ఈ ఎల్హెచ్ఏపీ అటాచ్ చేసి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ అటాచ్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేయాలన్నమాట. ఓకే, సో అప్పుడు మనం 3 రోజుల వరకు, మన హెల్త్ బాగాలేదు కదా, 3 రోజుల వరకు ఎల్హెచ్ఏపీ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను సిఎల్, ఎల్ఏపీ, ఎల్హెచ్ఏపీ గురించి చెప్పాను కదా. సో ఇవేంటంటే, ఇవి తీసుకున్నా సరే మనకి శాలరీ అనేది కట్ అవ్వదు. ఓకేనా, శాలరీ అనేది ఇస్తారు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ మనం లీవ్స్ తీసుకుంటే శాలరీ కట్ చేసేస్తారా అని కొత్త వాళ్ళకి. అలా ఏమీ లేదు. ఓకేనా, సో శాలరీ అనేది వస్తుంది అన్నమాట. ఇవి నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇవి మెడికల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తే కనుక సర్వీస్లో ఇబ్బంది అవుతుంది, అంటే ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇతనికి ఏంటి, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే తయారవుతూ ఉంటుంది. సో అందుకే ఇప్పటిదాకా నేను ఎక్కువగా ఈ ఎల్హెచ్ఏపీస్ అనేవి యూజ్ చేయలేదు. ఓకేనా, సో ఇవి ఒక రైల్వే ఎంప్లాయీకి జనరల్గా దొరికే లీవ్స్ అన్నమాట. ఓకేనా, ఎక్కువగా ఇవే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత మీకు మెడికల్ ఇష్యూ వచ్చింది, చాలా పెద్ద మెడికల్ ఇష్యూ వచ్చింది, ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ జరిగింది, దానికి కూడా సపరేట్గా ఒక 120 రోజులు అయితే లీవ్ ఇస్తారన్నమాట. ఓకేనా, లేదా మనం ఇంకా ఎక్కువ రోజులు మనకి లీవ్ కావాలి అనుకుంటే కనుక అలాంటి టైంలో ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి పనిచేసే అవకాశం కూడా రైల్వే ఇస్తుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఎంప్లాయీ హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పటిదాకా రైల్వే ఎంప్లాయీ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేసే అవకాశం ఇస్తారనమాట వాళ్ళకి. వాళ్ళు కూడా వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది, ఎవరి ప్లేస్లో, హస్బెండ్ ప్లేస్లో ఇలా వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో ఇంకా దొరికే లీవ్స్ ఏంటంటే, చాలా లీవ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ పోతే కనుక ఇలా రైల్వేలో చాలా లీవ్స్ ఉన్నాయి. అదేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీవ్స్ గురించి ఆలీ ఒక వీడియోలో చెప్తారు కదా. సో అలా సంవత్సరం పొడుగు ఏదో ఒక లీవ్స్ అయితే మనకి ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే నేషనల్ హాలిడేస్ ఉంటాయండి, ఒక 10-12 వరకు నేషనల్ హాలిడేస్ అనేవి ఇస్తారన్నమాట. నేషనల్ హాలిడే రోజు మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓకేనా, సో వెళ్తే కనుక శాలరీ అనేది కాస్త ఎక్కువ వస్తుంది. ఆ రోజు శాలరీ అనేది ఒక 500 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. సో ఇలా నేషనల్ హాలిడేస్ కూడా ఉంటాయి, సంవత్సరం పొడుగు ఒక 12 నేషనల్ హాలిడేస్ కూడా ఉంటాయి. సో ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్స్కి డెలివరీ తర్వాత, డెలివరీకి ముందు ఒక 90 రోజులు లీవ్ ఇస్తారు, ఇది కూడా ఉంది. అండ్ అలాగే మేల్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో, కిడ్స్ కేర్ కోసం పేటర్నిటీ లీవ్ అనేది ఇస్తారన్నమాట, ఒక 15 రోజులు ఇవి ఉంటాయి. అండ్ అలాగే పిల్లల ఆపరేషన్ చేయించుకుంటే కనుక ఒక 1 వారం రోజులు లీవ్ ఇస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలా లీవ్స్ అయితే ఉన్నాయి అదన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్స్లో లీవ్స్ త్వరగా శాంక్షన్ అయిపోతాయి, ఏ డిపార్ట్మెంట్స్లో లీవ్స్ త్వరగా శాంక్షన్ అవ్వ అని చెప్పుకుందాం. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్కి నేను అడుగుతూ ఉంటాను, ఒరే నీకు అన్ని సెలవ్స్ దొరికిపోతే మాకు అలా లేదురా బాబు, మాకు అలా సెలవ్స్ ఇవ్వరు అంటే కనుక చెబుతూ ఉంటారన్నమాట. ముఖ్యంగా రైల్వేలో వచ్చే ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ ఉందండి, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో లీవ్ శాంక్షన్ అనేది చాలా త్వరగా ఇవ్వరు. ఎందుకంటే అక్కడ స్టాఫ్ అనేవారు 24 గంటలు అవసరం ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏంటంటే లీవ్స్ త్వరగా శాంక్షన్ అవ్వరు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అవ్వవండి. ఎందుకంటే అక్కడ కూడా 24 గంటలు స్టాఫ్ అనేవారు అవైలబుల్గా ఉండాలి. సో అక్కడ కూడా మనకి లీవ్స్ ఇవ్వరు. అండ్ అలాగే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో కూడా లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అవ్వు. మీరు చూస్తూ ఉంటారు, లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, పాయింట్స్ మ్యాన్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, వీళ్ళందరూ ఉంటారు కదా, ఇక్కడ కూడా లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అవ్వవు అన్నమాట. అక్కడ కూడా 24 గంటలు ఉండాలి. మరి త్వరగా లీవ్స్ శాంక్షన్ అయ్యే డిపార్ట్మెంట్ ఏవి అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్గా డీజిల్ లోకో సెట్ ఉంది, అది మెయింటెనెన్స్, అక్కడ స్టాఫ్ ఉన్నా లేకపోయినా రెస్ట్ అవసరం ఉంటుంది అన్నమాట. సో మెయింటెనెన్స్. అండ్ అలాగే వేగన్ రిపేర్ షాప్ ఉంది కదా, అక్కడ కూడా ఏంటంటే లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అయిపోతాయి, అది కూడా మెయింటెనెన్స్ వరకు. అండ్ C&W, ఓకేనా, క్యాజ్ అండ్ వేగన్ డిపార్ట్మెంట్, ఇది కూడా మెకానికల్ కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అయిపోతాయి అన్నమాట, ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ వర్క్ కదా, ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా సరే పని జరుగుతూ ఉంటుంది. బట్ మిగతా ఎస్ఎన్టీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అక్కడ తప్పకుండా ఉండాలి అబ్బా.
స్టాఫ్ అనేవారు ఉండాలి, అందుకే అక్కడ లీవ్స్ అనేవి త్వరగా శాంక్షన్ అవ్వు. సో ఇది, సో నేనైతే డీజిల్లోకి సెటిల్ చేస్తున్నాను కదా, నాకు లీవ్స్ అనేవి త్వరగానే శాంక్షన్ అయిపోతూ ఉంటాయి, అందుకే నేను ఫ్యామిలీకి టైం ఇచ్చేస్తూ ఉంటాను, ట్రావెలింగ్ చేసేస్తూ ఉంటాను, ఇవ్వండి మీకోసం వీడియోస్ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇలా అన్నమాట, ఓకేనా? సో ఓకే గైస్, ఇవి జనరల్గా దొరికే లీవ్స్ గురించి నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అన్నమాట, ఓకేనా? సో ఓకే, మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.